సిక్స్ బిగ్ బ్రేకింగ్ చూద్దాం. నెంబర్ వన్, మరోసారి పుంగనూరులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కార్యకర్తల సమావేశానికి వెళ్లేందుకు సిద్ధమైన ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పెద్దిరెడ్డి ఇంటి పరిసరాల్లో భారీగా మోహరించారు. అటువైపు కార్యకర్తలు ఎవరూ రాకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. సెకండ్ బ్రేకింగ్, నేటి నుంచి 4 రోజుల పాటు అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టు సందర్శించబోతోంది. అమెరికా, కెనడాకు చెందిన 4 నిపుణులు వారం పాటు ఇక్కడే ఉండి డ్యామ్ నిర్వహణ, భద్రత, సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, కట్టడాలకు సంబంధించిన అంశాలపై ప్రాజెక్టు స్థితిగతుల్ని అధ్యయనం చేస్తారు. థర్డ్ బ్రేకింగ్, ఇవాళ నిజామాబాద్లో అధికారిక లాంఛనాలతో డిఎస్ అంత్యక్రియలు జరగబోతున్నాయి. అంత్యక్రియల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డి శ్రీనివాస్ హైదరాబాద్లోని ఒక ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ కన్నుమూశారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరం దగ్గర ప్రాణహిత నది ప్రవాహం పెరుగుతోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నదిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. అక్కడి నుంచి ప్రవహిస్తూ కాళేశ్వరం త్రివేణి సంగమంలో కలుస్తుంది. ప్రాణహిత నదుల ప్రవాహం దిగువన మేడిగడ్డు వైపు పరుగులు విప్పుతోంది. అండ్ ఇక ఫిఫ్త్ బ్రేకింగ్, తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. చెన్నై, తిరుచి, కుంభకోణం సహా 12 చోట్ల దాడులు జరుగుతున్నాయి. నిషేధిత సంస్థలతో సంబంధాలున్న పలువురు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. సిక్స్త్ అండ్ ఫైనల్ బ్రేకింగ్, ఓవైపు టీమిండియా గెలుపుతో సంబరాలు, మరోవైపు కింత నిరాశ. T20 క్రికెట్కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ T20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. రిటైర్మెంట్ ప్రకటిస్తున్నందుకు మాటలు రావడం లేదన్నాడు రోహిత్. ఇక చివరి మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న కోహ్లీ, తన చివరి మ్యాచ్ ఎలా ముగించాలనుకున్నానో అలాగే ముగించారన్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం బాధపడుతున్నారు.